సదాశివనగర్ మండలం వజపల్లి తండా గ్రామ సర్పంచ్ మాలో అనిల్ కుమార్ తో టిఎస్ 24 న్యూస్ ముఖాముఖి. ఒకటే విలేజ్ వచ్చి దానికి కొత్తగా ఈసారి ఏర్పడింది. లాస్ట్ టైం రెండు వేల 18 కేసీఆర్ జీవో ప్రకారం కొత్తగా ఏర్పడిన జీపీ, దీని పేరు ప్రజలు వజపల్లి తాండా. చిన్న జీపీ బాగానే ఉంది, కొన్ని ఫస్ట్ లెవెల్ ప్రాబ్లం ఉండే, తర్వాత మన చెక్ పర్వాలి తీసింది అంతా ఓకే, కానీ బడ్జెట్ చాలా తక్కువ మొత్తంలో వస్తుంది. ఎట్లంటే సమస్యలు ఎక్కువ ఉన్నాయి, రేటు వచ్చేసరికి మాకు బడ్జెట్ తక్కువ వస్తుంది. ఇక జీపీ పరంగా హ్యాపీ కానీ అన్ని మెటీరియల్స్ అంటే కొంచెం ప్రాబ్లం ఉంటుంది చిన్న చిన్న. ఓకే సార్, మరి మీ ఊర్లో డ్రైనేజ్ ప్రాబ్లం సార్? మా ఊర్లో అసలు డ్రైనేజ్ అసలు మోరీ లేదు సార్, అసలు 50% కూడా 10 మీటర్లు ఉన్నాయి అంతే. లేదు అసలు మోరీ లేదు, ఇక్కడ ఒకటే చోట ఉంది, అక్కడ పాడతీ సీసీ రోడ్ అయితే ఒక 100 మీటర్ ఉంది, 150 మీటర్ అంతే ఉంది. ఇంతకుముందు పాత విలేజ్ ప్రకారం ఉన్నప్పుడు మాకు 1 రూపాయి బడ్జెట్ అండి, దాంట్లో అసలు డెవలప్మెంటే కాలేదు అసలు, ఏమి లేదు మా ఊరికి. డ్రైనేజ్ సీసీ రోడ్స్ కానీ ఏదైనా కమ్యూనిటీ బిల్డింగ్ హాల్ కానీ ఏమి లేదు సార్ అసలు. ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అయితే ఆశపడుతున్నాం, అయితే అన్ని చేద్దామని. పశువుల తోట్లు మాట్లాడాలి, ఉన్నాయి రెండు చెట్లు ఉన్నాయి తోట్లు సార్, తోట్లు ఉన్నాయి అక్కడ. వాటర్ ట్యాంక్ ఒక అది రెగ్యులర్ గా మిషన్ పడితే వాటర్ వస్తుంది, ప్లస్ మన ఊరి నుంచి ఒక బోర్ ఉంది, 3 కిలోమీటర్ దూరంతో వస్తుంది వాటర్ అని, దాని తర్వాత వస్తుంది. ఆ మోటర్ డైలీ రిపేర్ అవుతుంది, ఎందుకంటే అది 1996లో వేసిన బోర్, అప్పటి నుంచి అవే పైపులైన్ నడుస్తుంది, దాని సమస్య ఎక్కువైతున్నాము. వారం రెండుసార్లు లీక్ అయిపోయింది, ఎక్కువ ఖర్చు దాంట్లో చేయాల్సి వస్తుంది. అది లేకపోతే వేరే తండకు తానే వాటర్ దశకి లేదు. ఒకరోజు మిషన్ పెడితే వాటర్ రాకపోతే మాకు అది ఏం లేదు, ఇక ఆ రోజు అది కూడా ఖరాబ్ అయితే ఇక ఆ రోజు బోరు మాకు పరిస్థితి. ఇప్పుడు ఆ నిధులు ఏం లేవు, ప్రభుత్వం వాడితే ఏమంటే 9 వారం ఇస్తున్న మిషన్ పెట్టిన వాటర్ అదే వారం అంటే, ఇక పబ్లిక్ అంటే అది కొద్దిగా తాడే కొద్దిగా మా వాటర్ అలవాటు అయిపోయి అదే వాడు తాగుతుంది, కాబట్టి అది ప్రిపేర్ అయిపోవడం వల్ల బాగా ప్రాబ్లం అవుతుంది. చెప్పండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 12 గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ నేను, సెకండ్ మీటర్ కూడా నాకు ఇచ్చారు. ఇక్కడ ప్రజలు కొత్త జీపీ ప్లస్ చిన్న వజపల్లి నుంచి డివైడ్ అయిన జీపీ, అప్పటికి ఆ జీపీకి డీపీకి చూస్తే చాలా తేడా ఉంది, ఏమి ఇక్కడ డెవలప్మెంట్ అయితే ఏం లేదు. ఇంకోటి ఏంటంటే డ్రైనేజ్ అయితే ఎక్కడ కూడా లేదు అసలు, నేను వచ్చిన తర్వాత చూసింది. ఇంకోటి సీసీ రోడ్ కూడా ఇది ముందున్న సీసీ రోడే, ఇక్కడ ఏం లేదు. ప్లస్ అక్కడ చిన్న తాండా ఉంది, ఆ తాండాకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది. ఇప్పుడు మీరు ఐకేఎఫ్ స్పెషల్ ఆఫీసర్ వచ్చి ఇప్పుడు మీరు ఈ ఊరు గురించి తెలుసుకున్నాం, అయితే దీంట్లో ఏం డెవలప్ చేయాలనుకుంటారు, ఏది అవుతారనుకుంటున్నారు? సార్ ఇక్కడ డెవలప్మెంట్ చేయాలంటే అన్ని ఆర్థికతో కూడిన డెవలప్మెంట్స్ ఉన్నాయి, అవి మన చేతిలో లేవు. మనం చేసేది అంటే చెట్లు పెట్టించడము, శ్రమదానం చేయించడము, మన చేయిలో ఇప్పుడు ఈ పని ప్రతి 10 రోజులలో చేయాల్సినవి. మిగతా అంటే అన్ని ఆర్థికంతో కూడినవి కాబట్టి అవి గ్రామ పంచాయతీ బడ్జెట్తోనా లేకపోతే గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతోనా కూడినవి. ఇప్పుడు మీరు వచ్చారు ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ గారు, ఇప్పుడు దీంట్లో ఈ ఊరు చూసారు మీరు,
ఊరు మొత్తం ఎంక్వైరీ చేశారు కదా ఆల్రెడీ వచ్చి ఊర్లో ఏం కావాలి, అవసరం ఉన్నాయి, అవసరం లేని ఏంటి ఇక్కడ చెప్పండి సార్. ప్రెసెంట్ ఇక్కడ అవసరము ఒక బోర్ అవసరం, ప్లస్ మీ ట్యాంకర్స్ అవసరము, ఇంతకుముందు విమానం అవసరం, డ్రైనేజ్ ఖచ్చితంగా అవసరం. ప్రెసెంట్ ఇక్కడ అందుబాటు గ్రామ పంచాయతీ బిల్డింగ్ సిసి రోడ్ అయితే ఖచ్చితంగా అవసరం. గ్రామ పంచాయతీ బిల్డింగ్ ప్రపోజల్ అయితే కట్ట ఆల్రెడీ పెట్టారండి ఇంకా పెట్టారు, అప్పుడు మేమే కదా తీర్మానం రాశాను, ప్రపోజల్ రాశాము, ఇంకా శాంక్షన్ వచ్చిందా లేదా ఏమన్నా ఒకసారి మా బాధ ఉండే ఏ రోజు జీపీ లేదో ఒక డ్రైవర్ చెప్తే ఆ రోజు ఇచ్చినాం కరెంట్ ఆఫీస్కి. అయితే మా ఇప్పుడు జీపీ కూడా రెడీ వచ్చేసింది, మా ఊరికి జీపీ కొత్త జీపీ వచ్చింది. ఇంకా ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏంటంటే కంపల్సరీ ట్రాక్టర్ కొనుగోలు ఉంటారు, అది కూడా మేము బాగా తీసినాము. అన్ని ట్యాంకరు ట్రాక్టర్ దాని మూడు అయితే మేము 24 తీసుకుంటాం, చిన్న జీవి బడ్జెట్ లేదు. అయితే మేము చిన్న ఒక లేట్ పెట్టుకున్నాం ఎమ్మెల్యే సార్కు, మాకు ఎమ్మెల్యే ద్వారా 3 lakhs ఫండ్ వచ్చింది డైరెక్ట్ జీపీ గారికి ట్రాక్టర్ కొనుగోలు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకా ముందు ముందు చాలా తీస్తామని అనుకుంటున్నాం సార్. కొత్తగా జీబీ జాయిన్ అయ్యింది చిన్నగా ఏమంటే అందరితో సమాన జీపీ సమానం కాకుండా చిన్న ఇప్పుడు ఊరు ఉండే పెద్ద పెద్ద ఊర్లు ఉంటాయి, ఆల్రెడీ డెవలప్ ఉంటుంది, పెద్ద ఊళ్ళు మానేస్తారు, అట్లా చేసుకుంటారు. చిన్న చిన్న తండ్రి జీపీ కొత్తగా ఏర్పడడం, మేము కూడా కొత్త ఆశలు ఏదో చేద్దామని వచ్చినాం, కానీ చేస్తే మాకు దాని సరిగ్గా ఆర్థిక పరిస్థితి కట్ లేదు కాబట్టి ఇచ్చేటప్పుడే పైన కలెక్టర్ గానో దేని గానో తండలకు స్పెషల్ గా సమ్మర్ ఇప్పుడు సమ్మర్ వస్తే మాకు వాటర్ మెయిన్ అసలు దాంట్లో తీరితే 100% అన్ని అయినట్టే కంప్లీట్ మెయిన్ వాటర్ ప్రాబ్లం. అప్పుడు వర్షాకాలం వస్తే ఆ దండగతం కూడా రోడ్ ఇబ్బంది ఉంది, అది కూడా డాంబర్ రోడ్ ఆల్రెడీ వచ్చేసింది కానీ ప్రొఫెసర్ కానీ ఒక 1 kilometer డాంబర్ రోడ్ వస్తుంది చిన్న తండ్రి కానీ చిన్న కట్టడం అని దాని డాంబర్ రోడ్ వచ్చేస్తుంది. ఇంకా ఊర్లో అయితే సీసీ రోడ్ చాలా అవసరం, వర్షాకాలం వస్తే అసలు ఘోరం ఇది, ఎందుకంటే ఇంతకుముందు మా జీపీలో ఉండే కాబట్టి దండగా ఎవరు పట్టించుకోలేరు ఏం లేదు. ఇప్పుడైనా మేము మా పీరియడ్ అయితే టోటల్ గా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాం, పైన గవర్నమెంట్ మంచి సహకరిస్తే అన్ని కంప్లీట్ గా అభివృద్ధి చేస్తాం సార్. చూస్తారు కదా టీఎస్ 24 సుదర్శన్.